Hi guys, welcome to my channel. Name Channi. Very good morning, friends. Iroju video chesi evaraithe kottaga house konukuntunnaro ledante illu kattukuntunnaro vaalliki baaga help avutundi friends. Nenu interiors gurinchi chupichipothunnanu anamata ee video loni. Nenu velledi 3 bhk flat interiors kosam. 2 bhk na 1 bhk na manam cheskune interiors batti untadi kada adi look anedi. And ee madhi interiors chaala mandi eppudu nunchi baaga interest ga chupistunnaru kabatti నాకు హెల్ప్ అవుతుంది, మా కొత్త ఇంటికి అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం మీకు కూడా హెల్ప్ అవుతుంది. నేను ఎవరి ఇంటీరియర్స్ వాళ్ళ డీటెయిల్స్ అవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు నేను చూపించబోయేది వచ్చేసి 3 BHK మై హోమ్ అవతార్ ఉంది కదా, గచ్చిబౌలి నాన్నకరం గుడ అనుకుంటా, అక్కడికి వెళ్తున్నాం అన్నమాట మనం ఇప్పుడు ఇంటీరియర్స్ చూడడానికి. ఇంటీరియర్ డిజైన్స్ నేమ్ వచ్చేసి అలైన్ ఇంటీరియో అనమాట. సో ఈ ఇంటీరియర్స్ వాళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ప్రస్తుతానికైతే మేము ఇలా స్టార్ట్ అయిపోయాము, మిట్టు, నేను, ప్రవీణ్ అండ్ ఆల్సో ఎవరైతే ఓనర్ ఉన్నారో, ఇంటీరియర్స్ డిజైనర్ ఉన్నారో వాళ్ళతో పాటు. చూసారా మై హోమ్ అవతార్ అపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చాం మనం, ఫ్లాట్స్ దగ్గరికి. ఇక్కడ వచ్చేసి మనం జనరల్గా అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల అవి చూస్తాం కదా, లోపల కమ్యూనిటీ ఎట్లా ఎలా ఉందో అది చూస్తున్నాం అన్నమాట మేము. ఫ్లాట్స్ వచ్చేసి చూసారా ఇలా ఉన్నాయి. మై హోమ్ అవతార్ గచ్చిబౌలి అన్నమాట, నాకు తెలిసిన అనకరం కూడా అనుకుంటా. సో ఇంటీరియర్ మనం ఫ్లాట్కి వెళ్ళే ముందు నేను మేము ఇలా చూపిస్తున్నాము కింద ఏరియాది ఎలా ఉందనేది. సో మనం పైకి వెళ్ళిపోతాము ఇంటీరియర్స్ మెయిన్ది చూసేదానికి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయిపోదాము. నేనైతే సూపర్ ఎక్సైటింగ్ ఉన్నాను తెలుసా, నాకు చాలా ఇష్టం ఇంటీరియర్స్ అవి చూడడం, చాలా ఇంట్రెస్ట్ అనమాట నాకు ఆర్గనైజేషన్ ఇంటీరియర్స్ అన్నీ కూడా. సో ఇది వచ్చేసి ఒక 3 BHK విల్లా ఫ్రెండ్స్, చాలా ఎలిగెంట్గా చాలా సింపుల్గా చేశారు. సింపుల్ అనేది వేరు అండ్ ఎలిగెంట్గా ఉండడం వేరు కదా. సో ఇలా నేను క్లియర్గా చూపిస్తున్నాను హాల్ అనమాట, ఇది 3 BHK బెడ్రూము. అండ్ ఈ ఇంటీరియర్ డిజైనర్ వచ్చేసి ప్రవీణ్ ఫ్రెండ్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్. సో తన ద్వారా చేయిద్దామని చెప్పి ఇంటీరియర్స్ మేము తను చేసిన వర్క్ అనమాట ఇది, ఒకసారి చూపిస్తానని చెప్పి తీసుకొచ్చారు అన్నయ్య. సో దట్ చూపిస్తాను, మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను, మీకు కూడా హెల్ప్ అయితే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. సో హాల్ వచ్చేసి చాలా సింపుల్గా డిజైన్ చేశారు ఇట్లాగా, ఇలా అంటే బుక్స్లో చూసేదానికి మీరు డైరెక్ట్గా వర్క్ చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందమ్మా అని చెప్పి తీసుకొచ్చారు ఇక్కడికి. అండ్ హాల్ వచ్చేసి సింపుల్గా ఇలా అండ్ చాలా ఎలిగెంట్గా చేశారు. డైనింగ్ ఏరియా కొంచెం ముందుకు వెళ్తే హాల్లోంచి హాల్ టీవీ వాల్ యూనిట్ అది చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం పూజా రూమ్కి వెళ్ళిపోదాం. నాకు మెయిన్ నచ్చింది పూజా రూమ్, హాల్లోకి వచ్చిన వెంటనే పూజా రూమ్ చూశాను నేను. చాలా అంటే చాలా అవసరంగా నచ్చింది తెలుసా, చాలా బాగా నచ్చేసింది. నాకు సపరేట్ రూమ్ ఉండడం అంటే చాలా ఇష్టం పూజా రూమ్కి, చక్క ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవడం కానీ ఏదైనా లలిత శాస్త్రం చదువుకోవడం కానీ నాకు చాలా ఇష్టం. సో ఇది వచ్చేసి వెనియర్ మోడల్లో చేశారు మొత్తం అంతా, వుడ్ అనేది ఉంది కదా అది వెనియర్ అంట. నాకు కూడా అంత పర్టికులర్గా తెలియదు, తను అడిగితే ఆయన వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఇది ఏ మెటీరియల్, ఇది ఎంత పడుతుంది అండ్ ఇది లైఫ్ లాంగ్ ఎలా వస్తుంది, క్లీనింగ్ ఎలా ఉంటుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా ఫుల్ డీటెయిల్స్ తెస్తున్నారు. లోపల వచ్చేసి అలా వదిలేశారు, ఇంకా అవి ఫినిషింగ్ చేయాల్సింది పూజా రూమ్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ అనమాట, మనకి డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది కదా క్రాకరీ యూనిట్. అండ్ కింద వచ్చేసి క్యాబినెట్ ఇచ్చారు, ఇలా ఈ క్యాబినెట్స్ ఇచ్చారు. మనం బాల్కనీ ముందైనా పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్, లేదంటే ఈ క్రాకరీ యూనిట్ ముందైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇది ఓపెన్ చేస్తే లోపల లైట్స్ వచ్చాయి, అంటే ఈ స్పాట్ లైట్స్ ఉంటాయి కదా స్పాట్ లైట్స్ వచ్చాయి మిర్రర్స్తోని. బ్యాక్గ్రౌండ్ మిర్రర్ ఇచ్చారు, గ్లాస్ ఇచ్చారనమాట మొత్తం. సో దట్ మనకి క్రాకరీ ఏమైనా బ్యూటిఫుల్ కప్స్ కానీ లేదంటే ఏదైనా డిన్నర్ సెట్ కానీ పెట్టుకున్నా సూపర్గా ఎలివేట్ అవుతుంది అనమాట బయటికి. ఇలా
ఏమైనా డీటెయిల్స్ ఉన్నా మీరు 1 BHK అయినా 2 BHK అయినా నీట్గా చేయించుకోవాలన్నా లేదంటే హెవీగా చేయించుకోవాలన్నా సరే మీరు కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తర్వాత ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాము. 3 బెడ్రూమ్స్లో ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. క్యాబినెట్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. మనం క్యాబినెట్స్ కూడా ఓపెన్ చేసి చూద్దాము, అంటే వార్డ్రోబ్స్ కూడా ఎలా ఇచ్చారనేది. ఫస్ట్ వాటర్ వచ్చేసి ఇలా చూద్దాము. మెయిన్ ఇది లేడీస్కి చాలా బాగా నచ్చుతుంది తెలుసా. ఇలా చూసారా, ఈ ర్యాక్ అనేది ఉంది. ఇందులో ఇలా సెక్షన్స్ వైజ్ ఇచ్చారు, సో దట్ మనం జ్యువెలరీ కానీ మేకప్ కానీ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ అన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. వాచెస్ కానీ మనం డైలీ వేర్ కానీ మన ఇవన్నీ వాల్యుబుల్ ఐటమ్స్ కూడా మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. సాఫ్ట్ క్లోజెస్ మళ్ళా మనకి ఇప్పుడు హైడ్రాలిక్వి అవన్నీ ఉంటాయి కదా, ఏ టు జెడ్ అన్నీ కూడా చేస్తారనమాట. ఈ ఫ్లాట్ చేయించుకున్న వాళ్ళు పర్టికులర్ ఇంత సింపుల్గా అండ్ ఆల్సో ఎలిగెంట్గా ఉండాలని సజెస్ట్ చేశారంట. సో దాన్ని బట్టి తిను డిజైన్ చేశారనమాట. ఇది వచ్చేసి మనం శారీస్ అవి హోల్డ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఏదైనా హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఒక మిర్రర్ ఇచ్చారు అండ్ బయట వ్యూ చూసారా, గ్రీనరీ గ్రీనరీ నాకు సూపర్ నచ్చింది. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్. ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. రూమ్లోకి ఎంటర్ ఫ్లాట్లోకి ఎంటర్ అవ్వగానే బయటికి రాగానే మనం మిగతా బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం. అండ్ ఇక్కడ ఒక వాష్ బేసిన్ ప్రొవిజన్ అది ఇచ్చారు ఇక్కడ సింపుల్గా. ఇక్కడ ఇంకో వాష్రూమ్ వచ్చింది, అంటే కామన్ ఉంటుంది కదా అదనమాట. అండ్ ఈ బెడ్రూమ్ అయితే నాకు ఎంత బాగా నచ్చింది అంటే ఎంత వెంటిలేషన్ వస్తుంది తెలుసా, సూపర్గా ఉంది. వర్క్ రూమ్లో కానీ లేదంటే యూట్యూబ్ స్టూడియో రూమ్లో కానీ నాకు వెంటనే స్టూడియో రూమ్ అనేది గుర్తు చేస్తుంది. సో ఎవరికైనా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అదొక కళ ఉంటుంది కదా, యూట్యూబ్ స్టూడియో రూమ్లాగా. సో అదనమాట. అండ్ వార్డ్రోబ్స్ కూడా చాలా చాలా నీట్గా, ఇది వచ్చేసి మనకి ఫ్రాస్టీ మిర్రర్ లాగా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ లేదు, కామన్ టాయిలెట్ పక్కన ఉంది కదా. ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్ అంటే మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాము. ఈ క్యాబినెట్స్ చూపించాను కదా, క్యాబినెట్స్ పక్కనే మాస్టర్ బెడ్రూమ్ అనమాట. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి, 1 బెడ్రూమ్కి వాష్రూమ్ లేదన్నమాట, కామన్ టాయిలెట్ ఒకటి ఉంది. ఇందులోకి వెళ్ళినట్టయితే ఈ క్యాబినెట్ అనేది చాలా చాలా బాగుంది, అంటే ఏదైనా మేకప్ స్టోరేజ్కి కానీ లేదంటే ఏదైనా మనం వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి బట్టలు కూడా పెట్టుకోవడానికి ఈ క్యాబినెట్ బాగా యూజ్ అవుతుంది. సాఫ్ట్ క్లోజ్ ఇచ్చారనమాట అన్నిటికీ కూడా. ఆ టెక్స్చర్ చూసారా, వార్డ్రోబ్స్ది టెక్స్చర్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా సేమ్ నేను ఇందాక చూపించాను కదా మీకు, మన జ్యువెలరీ ఏమైనా పెట్టుకోవడానికి ఆ టైప్లో ఇక్కడ ఇచ్చారు, స్లైడింగ్ లాగా. స్లైడింగ్ మనం ఇలా లాక్కొని సాఫ్ట్ క్లోజ్ అయ్యేలాగా. అండ్ నేను ఇంటీరియర్స్ గురించి నేను మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎలైన్ ఇంటీరియో మేము చూస్తున్నాం కదా, మాది ఇల్లు ఇంకా వర్క్స్ ఏం స్టార్ట్ అవ్వలేదని మీకు తెలుసు కదా, సో దాని గురించి అని చూస్తున్నాం మేము. అండ్ అందులో భాగంగా ఈరోజు ఇది చూస్తున్నాము అండ్ ఆల్సో మీకు షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్, సెపరేట్గా షవర్ రూమ్ అని చెప్పి గ్లాస్ది ఇచ్చారు చూసారా. అండ్ ఇక్కడ ఒక ఫుల్ మిర్రర్ ఇచ్చారు డ్రెస్సింగ్ ఏరియా టైప్లో. ఆ తర్వాత ఇంక మనం లాస్ట్ కిచెన్ ఏరియాకి వెళ్ళిపోతాము. ఇది వచ్చేసి కిచెన్, ఒక ఆర్చ్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి వెనియర్ అంట మెటీరియల్ ఉంటుంది కదా, వెనియర్ మెటీరియల్ అంట. ఇక్కడ క్యాబినెట్స్ ఒకసారి చూసేద్దాము,
ఇది ఓపెన్ వచ్చేసి ఇలా వచ్చింది, మనం లాక్కునేది కాకుండా పుల్ చేసేది ఉంటుంది కదా ఆ టైప్లో. అండ్ ఈ క్వాలిటీ కూడా చాలా 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 బాగుంది. ఇందులో కూడా మనం డిఫరెంట్గా మనం చూస్ చేసుకోవచ్చు. ఎలా అయినా సరే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అండ్ ఆల్సో కలర్ కాంబినేషన్స్లో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారు. మనం మెయిన్ ఈ క్యాబినెట్స్ కలర్స్లోని కిచెన్ కలర్ కాంబినేషన్స్లోని చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం కదా, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ గ్యాస్ స్టోవ్, గ్యాస్ హాబ్ వస్తుంది. అండ్ పైన వచ్చేసి చిమ్నీ. అండ్ ఇవన్నీ సాఫ్ట్ క్లోజ్వి క్యాబినెట్స్ అన్నమాట. ఇలా ఇందాక మనం చూసాం కదా క్రాకరీ యూనిట్, సేమ్ ఇక్కడ అదే స్టైల్లో ఇచ్చారు పైన షెల్ఫ్ అనేది. ఇదొక టాల్ యూనిట్ ఉంటుంది కదా, టాల్ యూనిట్ లాగా అందులో మనకి బిల్టిన్ లాగా వచ్చేస్తుంది కదా ఓవెన్, అలా అన్నమాట. అండ్ ఇక్కడ షింక్ వచ్చింది. అండ్ మనం వాషింగ్ ఏరియాలోకి వెళ్ళిపోదాము. ఇది బాల్కనీ కాదు, కిచెన్లో నుంచి వాషింగ్ ఏరియా వస్తుంది. ఇప్పుడు మనకి అందరూ సింక్స్ బయట పెట్టుకోవడం బాగా ట్రెండీ అయింది కదా, వాషింగ్ సింక్ అనేది నార్మల్ సామాన్ల అవి అది ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం వాషింగ్ మెషిన్ అది ప్లేస్ చేసుకోవచ్చు. చాలా హ్యూజ్గా ఉంది ఏరియా అనేది. నేను మీకు ఫ్లాట్ చూపిస్తున్నాను, అట్ ది సేమ్ టైం కమ్యూనిటీ కూడా చూపిస్తున్నాను, అట్ ది సేమ్ టైం మెయిన్ థింగ్ ఇంటీరియర్స్ చూపిస్తున్నాను. నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నది. సో ఇది వచ్చేసి మై హోమ్ అవతార్ అని చెప్పాను కదా. అపార్ట్మెంట్స్ వచ్చేసి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను ఎప్పుడు చూడలేదు బయట నుంచి ఇటువైపు నుంచి వెళ్ళినప్పుడు చూడటమే తప్ప లోపలికి ఎప్పుడు నేను కూడా రాలేదు. ఇది వాషింగ్ ఏరియా క్లోజ్ చేసేస్తే ఇప్పుడు మనం బాల్కనీలోకి వెళ్ళిపోదాము. కిచెన్లో నుంచి బయటకు వెళ్ళి బాల్కనీ ఎలా డిజైన్ చేశారు సింపుల్గా. అండ్ ఆల్సో చాలా చాలా లగ్జూరియస్గా అనిపించింది నాకు బాల్కనీలోని. స్టోన్ వర్క్ అది వచ్చి ఆసమ్గా వచ్చింది అనమాట. చూసారు ఇట్లాగా స్టోన్ వర్క్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది చాలామంది డస్ట్ పడుతుంది అని అనుకుంటారు కానీ చాలా చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. నేను హాల్లో కూడా ఒక టైప్ స్టోన్ చెప్తున్నాను అనమాట హాల్ వాల్ యూనిట్లోకి. అండ్ బాల్కనీ మోస్ట్ ఫేవరెట్ ఉంటుంది ప్లేస్ అందరికీ కూడా. సో ఇలా బాల్కనీలో కూర్చొని హ్యాపీగా మన మూడ్ని, ఎంత మనం సాడ్గా ఉన్నా ఎంత మనం డల్గా ఉన్నా మూడ్ని కొంచెం రిపేర్ చేస్తుంది అనమాట బాల్కనీ అనేది గ్రీనరీతోని. సో ఇలా అపార్ట్మెంట్స్ అవి ఇలా వచ్చి మొత్తం ఇంటీరియర్స్ అయితే అవి ఫ్రెండ్స్ నేను మీకు క్లియర్గా చూపించాలనుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా కదా, మీరు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా కమ్యూనిటీ గురించి నేను ఎంత పర్టికులర్గా చెప్పట్లా, నేను నాకు కనిపించినవి నేను అలా షూట్ చేస్తున్నా. టెంపుల్ ఒకటి, బ్యాడ్మింటన్ కోర్ట్ ఒకటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రైస్ కూడా, అపార్ట్మెంట్ ప్రైస్ కూడా నాకేం తెలియదు, జస్ట్ నేను మీకు ఇంటీరియర్స్ వర్క్ మాత్రమే షేర్ చేస్తున్నా మీకు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. రేపు సూపర్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు స్టే సేఫ్, స్టే హోమ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.